Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చుట్టూ చక్రబంధం అడ్డంగా బుక్ అయినట్లే. ఏపీలోని ఆలయాల విధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్కు ఉచ్చు బిగుస్తోంది. ఏపీలో వరుసగా జరిగిన ఆలయాల దాడులపై సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవ గ్రామాలు నిర్మిస్తున్నానని, ఇందులో భాగంగా పలు హిందూ ఆలయాలను ధ్వంసం చేశానని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఆలయాల విధ్వంసానికి పాస్టర్ ప్రవీణ్కు ఉన్న సంబంధం ఏంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలను పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ గ్రామాలుగా మార్చినట్లు సమాచారం. అక్కడ పలు దేవాలయాలను ధ్వంసం చేసినట్లు టాక్. దీంతో ప్రవీణ్కు ఉచ్చు బిగుస్తోంది. ప్రవీణ్కు చెందిన పాఠశాలలు, కార్యాలయాల్లో పోలీసులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ పాస్టర్కు ఏపీ వ్యాప్తంగా అనుచర గణం ఉన్నట్లు సమాచారం. వారంతా ఎక్కడెక్కడున్నారు, ఏ గ్రామాల్లో ఆలయాల విధ్వంసాల్లో పాలు పంచుకున్నారు తదితర అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, సామర్లకోట చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ప్రవీణ్ ఇళ్ళు, ఇతర ఆస్తుల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇక్కడ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో సిఐడి డిఎస్పి రాధిక ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ క్రైస్తవ గ్రామాలుగా చేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడికి వెళితే పోలీసులకు కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉన్నది.